ప్రకృతి వ్యవసాయం మీద ప్రకృతి సేద్యం మీద బలమైన అవగాహన ఉండి ప్రజలకి ఆరోగ్యకరమైన తిండి ఉండాలి దానివల్ల భావితరాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి బలమైన ఆరోగ్యంతో ఉన్న ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఇలాంటి గొప్ప ఆశయాలతోటి విజయరామారావు గారు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న రైతుగా ప్రారంభించి ఈ రోజున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించాలి దీన్ని చేయాలన్న తప్పన ఆయనకి మనకి ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతులు చేయాలని నా ప్ర నా తపన అలాగే భూమిని సంరక్షించుకోవాలి మనం మన ఒక్కలో కాదు బతకాల్సింది చాలా జీవాలు బతకాలి వీటన్నిటి మీద ఉద్దేశంతో నేను స్టా ప్రారంభించింది ఆ సమయంలో నాకు మా బ్రదర్ నాగబాబు గారు నాకు గడ్డి పరకుతూ విప్లవం అని చెప్పి ముస్నోబు ఫుకోక గారి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకాన్ని నాకు బహుకరించారు అదేనండి అసలు మనం ఏమి చేయకుండా వ్యవసాయం ఎలా చేయాలి వ్యవసాయం మనకి ఆదాయంతో పాటు విజ్ఞానం ఇవ్వాలి మానసిక ఆనందం కలిగి చేయాలి ఒక మంచి మనిషిని చేయాలనేది ఆయన ఉద్దేశం అది నేను కొంత సాధన చేశాను భూమిని ట్రాక్టర్ల ద్వారా అసలు ముఖ్యంగా చాలా ఇక్కడ వయారి బొమ్మ లాంటి తెగులు అంతా ఉండేది ఇక్కడ అవన్నీ తీసి ఆ ప్రకృతి పరంగా ఏమేమి మొక్కలు ఎదగాలో ఇక్కడ సమా సహజంగా వాటిని ఎంకరేజ్ చేసే పద్ధతిని పాటించాను ఇక్కడ అలాంటి సమయంలో నాకు విజయరామారావు గారు పరిచయం అయ్యారు కొన్ని సంవత్సరాల తర్వాత పాలేకర్ గారిని పరిచయం చేసిన వ్యక్తి పాలేకరి గారిది సేంద్రియ వ్యవసాయం ఎలా ఉండాలి మనందరం గోవుని ఎందుకు ఈ దేశంలో పూజిస్తాం గోవు మనకి తల్లిలా ఎలా కాపాడుద్ది అలాగే అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అనేది ఆయన చాలా నాకు వివరంగా చెప్పేవాళ్ళు నాకు నేను కొంతస దాన్ని చేశాను మధ్యలో ఈ ఎలక్షన్స్ వల్ల దాన్ని కొంత పక్కన పెట్టాల్సి వచ్చింది తిరిగి కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు పెట్టాను అంటే ముఖ్యంగా కరోనా విపత్తు తర్వాత చాలామంది పక్క జిల్లాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఉపాధికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు చేరుకోవటం తిరిగి వాళ్ళు పట్టణాలకు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ అక్కడ జీవనోపాధి ఎలా ఉంటుంది వీటన్నింటిలో విజయరామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక అద్భుతమైన నమూనా ఉంది ప్రతి ఒక కుటుంబానికి ఒక యాభై ఇంటూ యాభై అడుగులు అంటే యాభై అడుగులు పొడవు యాభై అడుగులు వెడలు పుండి ఇట్లా ఒక చతురస్రాకారంలో ఉండే భూమిలో ఎంత ఆదాయం పండుద్ది ఒక కుటుంబం నలుగురు చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది ఎంతో స్వశక్తి పెరుగుద్దు వాళ్ళకనే దాని మీద మేము మాట్లాడుకుంటూ వస్తే నేనేమనుకున్నానంటే ముఖ్యంగా నా వ్యవసాయ క్షేత్రంలోనే ఒక రెండు ఒక ఐదారు నమూనాలు తయారు చేసి దాన్ని అందరికీ తెలియజేస్తే ఈ నమూనాను ప్రతి ఒక్కళ్ళు పాటించేలా ఉంటుందనే అనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నాను ఇది రాజకీయాలకు సంబంధం లేదు జనసేన పార్టీకి సంబంధం లేదు కేవలం నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మీద గౌరవం నన్ను మీ ముందుకి ఇలా తీసుకొచ్చేలా చేస్తుంది ఈ పద్ధతిని వివరంగా చెప్పమని విజయరామ గారు మనస్ఫూర్తి కోరుకోండి నేల తల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాము ఈ ప్రపంచంలో అతి పెద్ద రెండు సమస్యలు ఉన్నాయండి ఒకటి భూతాపం రెండవది భవిష్యత్ తరాలకి సూక్ష్మ పోషకాలతో ఉన్న పౌష్టికాహారం అందించడం ఈ రెండు అతిపెద్ద సవాలు దీన్ని అధిగమించేది ఏకైక మార్గం శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయ విధానం నేను ఒక పది సంవత్సరాల క్రితం ఒకరోజు ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తని చదివి ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయొచ్చు అనేది ఆ వార్త యొక్క సారాంశం చదివినప్పుడు ఒక ఆవుతో ముప్పై ఎకరాలు ఎలా చేయగలుగుతారు ఎకరం అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాల్లో అలాంటిది అలాంటి ముప్పై ఎకరాలు ఎలా చేయగలుగుతారు ఒక ఆవు ఉంటే అనేది ఇది ఆ సారాంశం ఒకవేళ తప్పు రాశారేమో అని నేను అనుకుని ఆయనకి పాలేకర్ గారికి ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది ముందు నా క్లాస్ విను తర్వాత నేను కొన్ని నమూనాలు చూపిస్తాను వేరే వేరే రాష్ట్రాల్లో నువ్వు అని అన్నారు నేను వెళ్ళి చూడటం జరిగింది మహారాష్ట్రలో రెండు రోజులు నేను నిద్రపోలేదు అవి చూసిన తర్వాత అప్పటికి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఇంత చూసి పక్క పొలం వాళ్ళు ఎందుకు మారట్లేదు అనేది నేను మొదటి ప్రశ్న పాలేకర్ గారిని వేశాను అంటే ఇది ఒక ఆధ్యాత్మిక చింతన ఈ భూమిని మీదకి మనం వచ్చాము పిడికలతో వచ్చాము అంటే ఒక పట్టుదలతో నువ్వు ఇక్కడ ఏదైనా చేయటానికి అంటాడు పాలేకర్ గారు తిరిగి మళ్ళీ మనం ఖాళీ పిడికిలతో వెళ్ళిపోతాము కానీ ఈ మధ్యలో జరిగే పనిలో ఏ జీవరాశిని చంపే హక్కు నీకు ఇవ్వలేదు అంటారు పాలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే పూర్తిగా అహింసా మార్గం అయింది రెండు స్వయం సమృద్ధి స్వయం పోషకాలుతో నిండి ఉన్నదనమాట ఇది ఎవరి మీద రైతు అనేవాడు ఆధారపడనేది ఈ ప్రకృతి వ్యవసాయం అంటే గ్రామం దాటి ఏ వస్తువు కొనటానికి నగరం వైపు కానీ పట్టణం వైపు కానీ రైతు డబ్బులు పట్టుకుని రావాల్సిన పొలం దాటి రావాల్సిన పని లేదు ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగాను ఒక ఆవత ముప్పై ఎకరాలు అనిపిస్తుంది కానీ నేను నా మిఠాయి వ్యాపారం తమ్ముళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్పేసి రెండు వేల పది నుంచి నేను ఇది చేస్తున్నాను మాటలు చెప్పటానికి చాలదు అంటే పొలం చూస్తే నేను మాట్లాడేది తక్కువ పొలం మాట్లాడుద్ది ఎవరికి ఎన్ని సందేహాలున్నా పొలంలోకి వచ్చిన తర్వాత రెండు నిమిషాల్లో అవన్నీ నివృత్తి చేసుకోవచ్చు అంటే అక్కడికి వచ్చిన తర్వాత పొలంలో కాలు పెడితే పాదం మాట్లాడుద్ది ఆ పాదానికి చెప్పుద్ది ఆ భూమి ఎంత మృదువుగా తయారవుతుంది భూమి అనేది అది రెండో క్లాస్ చదువుకున్న రైతు కూడా అర్థమవుద్ది మనం ఏం కోల్పోయామనేది ఇదంతా కూడా వ్యవసాయం చేసేది మనిషి పాత్ర ఈ భూమి మీద ఏమీ లేదు అనంతకోటి జీవరాశులు జీవ వైవిధ్యంతో మనిషి మనుగడ ఎక్కడ ఉంది భూమి మీద వానపాములు సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి వాటిని పెంచి పోషించేది ఈ భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో ఈ భూమి ఉన్నదో మనం పారిశ్రామీకరణ వచ్చిన తర్వాత మనం ఎదుగుతున్నాం అనుకున్నాం ఆ క్రమంలో డెబ్భై ఏళ్ళు ఒక ఉప్పెనలాగా మనం ఇప్పుడు తాత పోలికలు వచ్చినాయి అంటారు పిల్లడికి తాత బుద్ధులు వచ్చినాయి అంటారు తాత ఆరోగ్యం రాలేదే ఇది ఎందుకంటే మనం ప్రకృతిని వదిలేసి ప్రకృతిలో లేని సహజ అసహజమైన వస్తువులతో పంటలు పండించుకుంటున్నాము దీనివల్ల మనకి పోలికలు రావచ్చు బుద్ధులు రావచ్చు తాతి కానీ ఆరోగ్యం రాదు దీనికి మళ్ళీ మనం తిరిగి ప్రకృతి వ్యవసాయం వెళ్ళటమే ఏకైక మార్గం